ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా పాలిస్తనా ప్రజలకు సంఘీభావ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ పాలిస్తానా ప్రజలపై ఇజ్రాయెల్ దేశం వైమానిక దాడులు మొదలుపెట్టి నేటికి సంవత్సరం కావస్తుందని, రమారమిగా 85,000 మంది ప్రజలు ఈ దాడుల్లో మరణించి ఉంటారని, వివిధ కోణాల పరిశీలన అంచనాలో తెలుస్తుందని, ఈ దాడులు హాస్పిటల్స్పై, స్కూల్స్ పిల్లలపై, కాలేజీలపై, ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారని, ఈ దాడుల వెనుక అమెరికన్ సామ్రాజ్యవాదులు కనుసైగల్లో జరుగుతున్నాయని, అమెరికన్ దేశం ఆర్థిక సంక్షోభంలో నెట్టబడిందని, సంక్షోభం నుండి మెరుగుపడటానికి ప్రపంచంలో యుద్ధాలు ప్రేరేపిస్తున్న అమెరికన్ సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రపంచ మూడో యుద్ధం వస్తుందనే భయాందోళనలో ప్రజలు ఉన్నారని, ప్రజలకు ఆహార ఉత్పత్తులు, ఆయిల్ నిక్షేపాలకు కరువు వచ్చే పెను ప్రమాదం పొంచి ఉందని, కావున ప్రపంచ యుద్ధాలను అరికట్టాలని, ఐక్యరాజ్యసమితి చొరవ తీసుకోవాలని, ఈ విషయంలో భారత ప్రభుత్వం ముందు ఉండాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఎర్రా శ్రీనివాసరావు, మంగం అప్పారావు, కేవీ రత్నం, కాకినాని, ఎం క్రాంతి, రాచేటి జాను, దోళ్ల వీరనాయుడు, రాజు, మంగరాజు, రాము, నోకరాజు, శివ, కాకర్ల శ్రీను, సిపిఐ నాయకులు బండి వెంకటేశ్వరరావు, ఉప్పులూరి హేమశంకర్ రెడ్డి, శ్రీనివాస్ డాంగే, పాల రామకృష్ణ, బల్ల కనకదుర్గారావు, ఉప్పులూరి లక్ష్మి, యు భవాని, సిపిఎం నాయకులు పళ్ళం కిషోర్, శేషుబాబు, డి ప్రసాద్, కె శ్రీనివాస్, శ్యామలారాణి, గోపి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఉక్రెయిన్ మీద ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమై కూడా సంవత్సరం దాటింది. ఈ రెండు యుద్ధాల వెనుక అమెరికన్ సామ్రాజ్యవాదులు తమ ఆయుధాలను అమ్ముకున్నటువంటి దుష్ట వ్యాపారమే కనబడుతోంది. వాళ్ళ దుష్టమైన వ్యాపారం చేసుకోవడం కోసం ప్రపంచ ప్రజలందరినీ కూడా ప్రపంచ యుద్ధం వైపుకి నెట్టే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది ప్రపంచ ప్రజలందరికీ తీవ్ర నష్టదాయకం. ఈ విషయంలో మన భారత ప్రభుత్వం కూడా యుద్ధోన్మాదులకు వ్యతిరేకంగా వ్యవహరించాలని, పాలిస్తే నాకు అండగా ఉండాలని చెప్పి ప్రజలందరూ ఆలోచించి డిమాండ్ చేయాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రపంచ శాంతి కోరుకుంటూ ఈనాడు ఇజ్రాయెల్ పాలస్తీనా పైన చేస్తున్న యుద్ధోన్మాదాన్ని ఆఫ్ చేయాలని చెప్పి వామపక్ష పార్టీలు కార్యక్రమం చేపట్టింది. భారత ప్రభుత్వం కూడా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రోత్సహించే విధంగా ఉంది, అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ప్రోత్సహించే విధంగా భారత ప్రభుత్వం నడుస్తూ ఉంది. అది సరైనది కాదని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే ఈనాటికే సంవత్సరం అవుతా ఉంది వాటికి యుద్ధం మొదలుపెట్టి, కానీ అనేక మంది అంటే దాదాపు 42,000 మంది చనిపోయారని కొన్ని లెక్కలు చెప్తూ ఉంటే 80,000 మంది వైద్యులకు చనిపోయారని చెప్తూ ఉన్నారు. భారత ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ ఉందో, అటు అమెరికా సామ్రాజ్యవాదం చేస్తూ ఉందో, ముందుకు తీసుకెళ్తా ఉందో ఆ యుద్ధాన్ని ఆఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు 10 వామపక్ష పార్టీలు కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10 వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా ఏలూరు సెంటర్లో పాలస్తీనా దేశంపై ఇజ్రాయెల్ దేశం దాడులను ఖండిస్తూ పాలస్తీనా దేశ ప్రజలకు సంఘీభావంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలనాడు ఆనాడు ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసి ఉన్నారు. పాలస్తీనా దేశం ఒక ప్రత్యేక ప్రాతిపదికగల దేశం, ఆ ప్రజలకి ప్రత్యేక హక్కులు కలిగి ఉన్నటువంటి దేశం. ఏదైతే ఆ ఇజ్రాయెల్ దేశం పాలస్తీనా బార్డర్లో వాళ్ళ మిలిటెంట్స్ని కాపలా పెట్టారో తక్షణ ఆ దేశం నుంచి వైదొలగాలని ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది. ఆ ప్రజలను ఆదుకునే విధంగా, ఆ యుద్ధాలను ఆపే విధంగా మోడీ షా సర్కార్ ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.